దర్శి మండలం బట్లపాలెం ఎస్సీ కాలనీలో జరిగిన దళిత మహిళలు జక్కుల అనురాధ కుమార్తె కామనూరి మౌనికలపై ఇటీవల అదే గ్రామానికి చెందిన గంగిరెడ్డి బ్రహ్మారెడ్డి ఆయన భార్య పుల్లమ్మ దాడి చేసి హత్య ప్రయత్నం చేసిన సంఘటన విదితమే. ఈ సంఘటన తెలిసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గిడుగు రుద్రరాజు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ, డిసిసిసి ప్రెసిడెంట్ ఊందా సుధాకర్ రెడ్డి, అధికారి ప్రతినిధి షేక్ సైదా, శ్రీపతి ప్రకాష్, శ్రీమతి దుర్గా భవానీ, ఈ దాస్, వాకారెడ్డి, సతీష్, దర్శి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొట్లూరి కొండారెడ్డిలు గురువారం సాయంత్రం బాధితులు అయినటువంటి అనురాధ ఇంటికి వచ్చి ఆమెను విచారించి జరిగిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆమెకు ధైర్యం చెప్పి కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుందని, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ దళితుల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని ఆయన పరామర్శించి చెప్పారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో రుద్రరాజు మాట్లాడుతూ బొట్లపాలెం గ్రామానికి చెందిన బ్రహ్మారెడ్డి భార్య పుల్లమ్మ ఇరువురూ కలిసి దళిత మహిళ మౌనికపై ఆమె తల్లిపైన దాడి చేయడం దుర్మార్గమైన చర్య అని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో బ్రహ్మారెడ్డి పుల్లమ్మ ఇరువురు అనురాధ మౌనికలపై దాడి చేస్తే వారిపైన బ్యాండోవర్ కేసులు పెట్టడం జరిగిందని, వారిపై బ్యాండోవర్ కేసులు పెట్టినప్పటికీ బ్యాండోవర్ కేసులు పట్టించుకోకుండా బ్రహ్మారెడ్డి పుల్లమ్మ ఇరువురు లా ఆర్డర్ను లెక్క చేయకుండా అనురాధను మౌనికలను చంపాలనే ఆలోచనతో ఈ దాడి జరిపినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఈ ప్రాంతంలో లా అండ్ ఆర్డర్ పనిచేస్తుందా లేదా అని ఆయన ప్రశ్నించారు. బాధితులకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి న్యాయం చేయాలని, దోషులకు బెయిల్ రాకుండా చేయాలని ఆయన తెలిపారు. ఈ జిల్లా మంత్రి సామాజిక బాధ్యతలు నిర్మించినట్లు ఆయన పేర్కొన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి, హోంమంత్రి నైతిక బాధ్య వహించి బాధితులకు న్యాయం చేయాలని ఆయన సూచించారు. ఈ సమస్యలను అంతర్జాతీయ కాంగ్రెస్ పార్టీ దృష్టికి తీసుకుపోనున్నట్లు ఆయన తెలిపారు. దోషులను బయటకు రాకుండా శిక్ష పడేందుకు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దృష్టికి తీసుకుపోనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా నేషనల్ లెవెల్ ఉమెన్ చైర్ ప్రొటెక్షన్ పైన కూడా తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఇంత అభద్రతతో ఉన్నటువంటి ఈ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం కాపాడాలి. ప్రధానంగా ముఖ్యమంత్రి గారు కానీ, హోంమంత్రి గారు, ఒక వనిత అయి ఉన్నటువంటి హోంమంత్రి స్త్రీగా ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఇమీడియట్గా స్పందించవలసినటువంటి సామాజిక బాధ్యత వారికి ఉంది. వారు తప్పనిసరిగా దీని మీద స్పందిస్తారని నేను భావిస్తున్నాను. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి మా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వారి గారు, వీళ్ళందరూ కూడా న్యాయపరంగా కావాల్సినటువంటి అన్ని సహాయ సహకారాలు కాంగ్రెస్ పార్టీ అందిస్తుంది. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో కూడా దీనికి సంబంధించి మేము త్వరలోనే ఫిర్యాదు చేయబోతున్నాం. అదేవిధంగా ఉమెన్ ప్రొటెక్షన్ సంబంధించి దాని మీద కూడా మేము నేషనల్ లెవెల్లో ఉమెన్ చైన్ ప్రొటెక్షన్ రెండింటి మీద కూడా ఆయా సంబంధిత కేసులు కూడా ఫైల్ చేయబోతున్నాం. చట్ట ప్రకారం, న్యాయ ప్రకారం ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళకి తగిన శిక్ష పడే విధంగా, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటకు రాకూడదు. ఎందుకంటే వాళ్ళు బయటకు వస్తే ఈ కుటుంబానికి మరి ఇబ్బంది అని చెప్పి మేము భావిస్తున్నారు. కాబట్టి ఈ కుటుంబానికి ప్రొటెక్షన్ ఇవ్వాలి, అట్ ది సేమ్ టైం వాళ్ళకి చాలా కఠినమైనటువంటి శిక్ష పడాలని చెప్పి కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం.